हैदराबाद पर्यटन को वस्तున్న राष्ट्रपति द्रौपदी मुर्मू को सीएम केसीआर स्वागत पलकुतारा लेक मुखं चाटेस्तारा इपड़िदे अंशं तेलंगाणालो हॉट टॉपिक गा मारिंदी। कोद्दी रोजुलुगा केंद्रंतो वैरं पेट्टुकुन्न केसीआर एलांटि वैखरी अवलंबिंचुनुन्नारु। శీతాకాలం విడిది కోసం హైదరాబాద్ పర్యటనకు వస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దాదాపు 5 రోజుల పాటు ఇక్కడే ఉండనున్నారు। సాధారణంగా రాష్ట్రానికి రాష్ట్రపతి వచ్చిన సమయంలో ప్రోటోకాల్ ప్రకారం సీఎం వెల్కమ్ చెప్పడం ఆనవాయితీగా వస్తోంది। అయితే ఇటీవలి కాలంలో కేంద్రంతో వైరం పెట్టుకున్న సీఎం కేసీఆర్ మోదీతో ఢీ అంటే ఢీ అంటున్నారు। మోదీ పర్యటనలో ప్రోటోకాల్ పాటించడం మానేశారు। దీంతో రాష్ట్రపతిగా ఎన్నికైన తర్వాత తొలిసారి హైదరాబాద్ వస్తున్న ముర్ముకు కేసీఆర్ స్వాగతం పలుకుతారా లేదా అన్నది ఉత్కంఠగా మారింది। నేడు రాజభవనంలో గవర్నర్ ఇచ్చే తేనేటి విందు కార్యక్రమానికి రాష్ట్రపతి హాజరు కానున్నారు। ఈ కార్యక్రమానికి కేసీఆర్ వెళ్తారా లేదా అన్న సందిగ్ధత నెలకొంది। ఇప్పటికే ఈ కార్యక్రమం కోసం గవర్నర్ తమిళసై కేసీఆర్ తో పాటు మంత్రులు విపక్ష నేతలు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానం పంపారు। ఈ ఏడాది ఉగాది వేడుకలకు సైతం ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారని భావించిన రాకపోవడంపై గవర్నర్ తమిళసై అసహనం వ్యక్తం చేశారు। విభేదాలు అన్నిటినీ పక్కన పెట్టి ప్రగతి భవనంలో ఉగాది వేడుకలకు ఆహ్వానించిన వెళ్తానని స్పష్టం చేయడం అప్పటిలో సంచలనంగా మారింది। రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతివ్వని కేసీఆర్ ద్రౌపది ముర్ము బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమెకు శుభాకాంక్షలు చెప్పలేదు। ఆ తర్వాత చాలాసార్లు ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ రాష్ట్రపతిని కలిసే ప్రయత్నం చేయలేదు। ఇప్పుడు తొలిసారి రాష్ట్ర పర్యటనకు వస్తున్న సందర్భంలో స్వాగతం పలికేందుకు దూరంగా ఉంటే ఎలాంటి నష్టం కలుగుతుందోనన్న టెన్షన్ లో ఉన్నట్లు సమాచారం। అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టూర్ కు కేసీఆర్ దూరంగా ఉంటే రాష్ట్రంలో ఉన్న దళితుల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి। దీనికి తోడు బీఆర్ఎస్ పార్టీపై దేశవ్యాప్తంగా దళితులు ఆగ్రహించే ప్రమాదం ఉందని ఆలోచిస్తున్నట్లు సమాచారం। రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా దళితులను అత్యున్నత పదవికి నామినేట్ చేయడం ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇష్టం లేదని ఆ సమయంలో బీజేపీ పార్టీ నేతలు సెటైర్లు వేశారు। ఇప్పుడు మరోమారు రాష్ట్రపతి పర్యటన సందర్భంగా కేసీఆర్ ఆహ్వానం పలకకపోతే అది బీజేపీకి మరో అస్త్రం అందించినట్లు అవుతుందని బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం। మరికొన్ని గంటల్లో శ్రీశైల మహాక్షేత్రానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు। శ్రీశైలం సమీపంలోని సున్నిపెంట హెలిప్యాడ్ నుంచి ముర్ము ప్రత్యేక వాహనంలో శ్రీశైలం చేరుకుంటారు। రాష్ట్రపతి పర్యటన సందర్భంగా జిల్లా ఎస్పీ ట్రయల్ రన్ నిర్వహించారు। శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకొని ముర్ము ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు। కేంద్ర ప్రభుత్వం ప్రసాద ప్రాజెక్ట్ స్కీమ్ ద్వారా దేవస్థానం నిర్మించిన యాత్రిక సదుపాయ భవనం యాంపీ థియేటర్ ప్రారంభం చేయనున్నారు। ఆ తర్వాత శివాజీ కేంద్రాన్ని సందర్శించనున్నారు। రాష్ట్రపతి ద్రౌపది పర్యటన సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు। 1500 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు। ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులకు శ్రీ స్వామివారి అమ్మ దర్శనాలను అనుమతి నిలిపివేస్తున్నారు। తిరిగి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన అనంతరం యథావిధిగా వాహనాల రాకపోకలు దర్శనాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు।